వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా పండుగ వాతావరణంలాగా జరుపుకుంటున్న ఈ ప్లీనరీకి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి ముఖ్యంగా వైఎస్ఆర్ వారసుడు ప్రజలు మెచ్చిన నాయకుడు విధికి కూడా తలవంచని వాడు తలెత్తుకు తిరిగే వీరుడు జగనన్నకి జగనన్నని కన్న మన అందరి అమ్మ విజయమ్మకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడున్న మీ అందరినీ చూస్తుంటే నాకు ఇది ప్లీనరీ లాగా కనిపించడం లేదు. రెండేళ్ల తర్వాత జగన్ అనే నేను అంటూ రెండవసారి ముఖ్యమంత్రిగా జగనన్న చేసే ప్రమాణ స్వీకారానికి రిహార్సల్ లాగా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దివంగత నేత వైఎస్ఆర్ గారి మరణం తర్వాత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఒక పోరాట యోధుడిలాగా నడిపిస్తూ మన అందరినీ కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఎంత చెప్పినా కూడా జగనన్నకి తక్కువే అవుతుంది. ఈరోజు ఈ రాజకీయ పార్టీ అన్ని పార్టీ లాంటి పార్టీ కాదు అని మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ పార్టీ భారతదేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ. ఈ పార్టీ వెన్నుపోటు వీరుడు చంద్రబాబు నాయుడి వెన్నులో వణుక పుట్టించిన పార్టీ. ఈ పార్టీ ఒక అసాధారణమైన పరిస్థితిలో పుట్టింది. 12 సంవత్సరాలకు ముందు ఒకసారి చూస్తే మన అందరి దైవం వైఎస్ఆర్ గారు కోల్పోయిన రోజు. రాజకీయానికి రాజస్వం నేర్పిన నాయకుడు వైఎస్ఆర్ గారు, రాజ్యాధికారానికి మానవత్వం అద్దిన నాయకుడు వైఎస్ఆర్ గారు, రాయలసీమ గడ్డ మీద పుట్టి భరతమాత గడ్డ మీద కీర్తి గడించిన తెలుగు బిడ్డ వైఎస్ఆర్ గారు. 12 ఏళ్ల కింద ఆయన మరణించిన మరో 12 దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని కూర్చున్న నాయకుడు వైఎస్ఆర్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి శక్తివంతమైన వైఎస్ఆర్ గారు మనందరికీ కనిపించకుండా పోయిన ఆ రోజు మీరు మేము కుటుంబ సభ్యులే కాదు శత్రువులు సైతం కళ్ళ నీళ్లు పెట్టుకున్న రోజుని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అలాంటి మహానేతకి ఈరోజు మనమందరం కూడా మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పించాలి. ఆయన ఆశయాలకి మళ్ళీ మనం పునరంకితం అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఒకసారి గట్టిగా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఆ మహానేత మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగనన్న ఈరోజు ఇలా ఓ పోరాట యోధుడై ఒక విజేతగా మన అందరి ముందు కూర్చోవటం మన అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే భారతదేశంలో అతిపెద్ద పార్టీగా 22 ఎంపీలతో మన అందరికీ గౌరవాన్ని తీసుకొచ్చిన జగనన్నకి చేతులెత్తి నమస్కరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు జగనన్నను చూశాక స్వర్గంలో వైఎస్ఆర్ గారు కూడా భగవంతుడికి చూపిస్తుంటాడు, అదిగో నా బిడ్డ, అదిగో నా రక్తం, అదిగో నా వారసుడు అని చాలా సంతోషంగా వాళ్ళందరి ముందర గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం 12 సంవత్సరాలకు ముందు వైఎస్ఆర్ గారి పాదాల చెంత ఎగిరిన జెండాని
ఈ రోజు వరకు సగౌరవంగా ఎగిరే విధంగా చేసిన దమ్మన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ సభా ప్రాంగణానికి రాకముందు జగనన్న జెండా ఎగరేయటం మీరందరూ కూడా చూశారు. ఆ జెండా జగనన్న ఆత్మగౌరవానికి నిలువెత్త నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ జెండాలో పోరాటం ఉంది, ఆ జెండాలో పోరాటం ఉంది, ఆ జెండాలో ప్రణాళిక ఉంది, ఆ జెండాలో మన అందరి భవిష్యత్తు ఉంది. అందుకే ఆ జెండా ఎప్పుడు సగర్వంగా తలెత్తుకొని ఎగురుతూనే ఉండాలి, కానీ తల దించుకోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా జగన్ గారిని చూస్తున్నప్పుడు మనకైతే చాలా సంతోషంగా ఉంటుంది, కానీ ప్రత్యర్థులకి కాన్ఫిడెన్స్ కి కట్అవుట్ వేస్తే ఎలా ఉంటుందబ్బా? ఇలా ఉంటుంది. కమిట్మెంట్ కి కలర్స్ వేస్తే ఎలా ఉంటుందబ్బా? ఇలాగే ఉంటుంది. ఈ కట్అవుట్ ని చూస్తే ప్రత్యర్థులకి ఫీజులు ఎగిరిపోతాయి, ఈ కంటెంట్ ని చూస్తే ప్రతిపక్షాలకి ప్యాంట్లు తడిసిపోతాయి. వైఎస్ఆర్ ఆశయం కోసం అస్త కష్టాలు పడ్డారు, వైఎస్ఆర్ గారి పేరు నిలబట్టడం కోసం ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, అలాగే వైఎస్ఆర్ గారి ఆకాంక్షల కోసం ఏ విధంగా అక్రమ నిర్బంధాలకు గురయ్యారో మీరు చూశారు. సోదరులారా, వినిపిస్తోందా? ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు, ఆధిపత్యం కోసం వేటాడే పులిని చూసుంటారు, కానీ ఆశయం కోసం పోరాడే పులిని చూసారా? చూస్తారా? ఆ పులే ఈ పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా వెన్ను చూపకుండా పోరాడే దమ్ము ధైర్యమున్న ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్తున్నాను. పార్టీ పెట్టిన తొలి క్షణం నుంచి ఆయన వెనక ఒక కార్యకర్తగా నడుస్తున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. జగనన్న నాయకత్వాన్ని నమ్మి కష్టకాలం నుండి ఆయన వెంట నడిచిన ఇక్కడున్న అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. 12 ఏళ్లలో మన పార్టీ చేసినన్ని పోరాటాలు, సాధించినన్ని విజయాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకు రెండే కారణాలు, ఒకటి మన లీడర్, రెండు మన క్యాడర్. ఒక గాలి సుడిగాలి అవుతుంది, ఆ సుడిగాలి తుఫానుగా మారుతుంది అని వినేవాళ్ళం. ఈ రాష్ట్రంలో మాత్రం జగనన్న ప్రస్తావన చూస్తే, ఆయన అడుగుపెట్టిన విధానం చూస్తే అలాగే కనిపిస్తుంది. చూడటానికి సింపుల్ గా అమాయకంగా ఉంటాడు, కానీ ఒక్కసారి బయటకు వస్తే జన ప్రవాహంతో ఏ విధంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారో మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. మన పార్టీ స్థాపించిన తర్వాత 12 ఏళ్ల పాటు మీరు చూస్తే దాంట్లో 9 ఏళ్లు పోరాటాలు చేయడంలో రికార్డు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు పేద ప్రజల కోసం అహర్నిశలు ఆలోచిస్తూ పాలనలో సరికొత్త రికార్డు సృష్టించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం అని జగనన్న మనని పంపితే కాల రెగరేసి సగర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాము అంటే అందుకు కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్న ఒక కార్యకర్తగా, ఒక మహిళా మంత్రిగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిని చూసి గర్వపడుతున్నాను. మహిళా సాధికారత కోసం ఈ ప్లీనరీలో చేస్తున్న తీర్మానానికి సంపూర్ణంగా నా మద్దతును తెలియజేసి ఇది ఇలాగే కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాను. అన్నకు గుర్తుందో లేదో కానీ ఎన్నికల ముందు వైజాగ్లో
రాఖీ పండుగ వస్తే బంగారు రాఖీ తీసుకెళ్లి అన్న చేతికి కట్టి అన్నాను ముఖ్యమంత్రి అవ్వాలి, మహిళలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని కోరుకున్నాను. దేవుడు విన్నాడు మన అందరి కోరిక మేరకు. తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిగా కూర్చోడమే కాకుండా మా మహిళలందరికీ బంగారు భవిష్యత్తు ఇచ్చినందుకు రాష్ట్ర మహిళలందరి తరఫున అన్నకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ మహిళా సాధికారత కోసం చర్చిస్తున్న సందర్భంగా మా అన్న జగనన్న వదినమ్మ భారతుల కడుపున పుట్టిన గారాలపట్టి వైఎస్ అర్జీ రెడ్డి గారు మాస్టర్స్ డిగ్రీ పొందినందుకు ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను. ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆడబిడ్డలంటే ఎంత గొప్ప ఆలోచన ఉంటుంది, ఆడబిడ్డల్ని ఎంత గొప్పగా ప్రోత్సహిస్తారో తెలియచెప్పడానికి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. తన కడుపున పెట్టిన ఆడబిడ్డలు ఎంత గొప్పగా చదువుకోవాలి, ఎంత గొప్పగా సెటిల్ అవ్వాలి, ఎంత గొప్పగా గౌరవం పొందాలని కోరుకుంటారో ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కూడా అదే విధంగా ఉన్నతంగా చదువుకోవాలి, గౌరవం పొందాలి, అదేవిధంగా ఉపాధి పొందాలని కోరుకునే వ్యక్తుల్లో ముందుంటాడు. అది మనందరికీ కూడా అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మూడేళ్లలో జగన్ గారి పాలనని మూడు ముక్కల్లో చెప్పాలంటే మహిళా సాధికారతకి స్పెల్లింగ్ ఎలా ఉంటుందో, మహిళా రక్షణకి అబ్రివేషన్ ఎలా ఉంటుందో, మహిళా ఆత్మగౌరవానికి అడ్రస్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ మూడేళ్ల పాలన సాగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాధనైనా గాయాన్నైనా తట్టుకునే మనసు అమ్మకు మాత్రమే ఉంటుంది. అలాంటి అమ్మ మనసు ఎంత గొప్పదో మా అన్న జగనన్న మనసు కూడా అంతే గొప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అమ్మ వరకు ప్రతి దశలో మహిళకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గర్వంగా చెప్పగలను. సరిగ్గా మూడేళ్ల కిందట మీరు చూస్తే జగనన్న ప్రమాణ స్వీకారం చేశారు. 151 సీట్లతో ప్రజల చేసిన పట్టాభిషేకం మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు విజయమ్మ గారు తన కొడుకు పడ్డ కష్టాలని తలుచుకొని ఆ రోజు జగనన్న విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అన్నను పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ నీళ్లు చూసి తల్లడిల్లిపోయిన జగనన్న విజయమ్మ గారి కళ్ళనీళ్లు తుడవటం మన అందరి కళ్ళల్లో కూడా నీళ్లు రావటం మీ అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు విజయమ్మ గారి కళ్ళనీళ్లు ఎలా తుడిచారో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లను తుడవటమే కాకుండా వాళ్ళ కష్టాలను కూడా ఏ విధంగా దూరం చేసే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలతో వాళ్ళని ఆశీర్వదిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తొలి క్షణం నుండి ఈ రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం, సాధికారత కోసం పనిచేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్పగలను. అంబేద్కర్ గారి ఆకాంక్షలకు అనుగుణంగా మహిళా సాధికారత ఎలా ఉంటుందో, మహిళా సాధికారత ఎలా ఉండాలో ఈ దేశానికే చాటి చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను చేసి ప్రతి ఆడబిడ్డ కష్టాల్ని కళ్ళారా చూశారు. జగన్ గారి పాదయాత్రలో కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్న, ఒంట్లో కత్తి దిగిన ఆ బాధను లెక్క చేయలేదు. కానీ దారి పొడవునా తను చూసిన, తను కలిసిన ఆడబిడ్డల కష్టాలని విని ఆ కన్నీళ్లను చూసి చలించిపోయారు. ఆ ఎమోషనల్ జర్నీలో తన ఇంటి ఆడబిడ్డలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి నేను అండగా ఉంటానని ప్రమాణం చేశారు. ఆ అండ ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి అమ్మ జన్మనిస్తే ఆ బిడ్డకి జీవితాన్ని ఇచ్చేంతలా ఉంది. అమ్మను మించిన దైవం లేదంటారు, కానీ అన్నను మించిన ధైర్యం లేదని నేనంటాను. ఈ దేశంలో
ఇంత గొప్ప మహిళా పక్షపాతి సీఎం జగనన్న ఒక్కరే అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు చూశారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి తెలుసుంటుంది, కానీ జగన్ గారి లాగా మహిళల కోసం అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు, మహిళలకు ఇచ్చినన్ని రాజకీయంగా స్థానాలు, మహిళలకు ఇచ్చినంత రక్షణ, మహిళలకు ఇచ్చినంత గౌరవం ఎవరైనా ఇచ్చారా నేను అడుగుతున్నాను, మీరు చూసారా నేను అడుగుతున్నాను, కనీసం ప్రతిపక్షాలైన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారా నేను అడుగుతున్నాను. ఎవరు చేయలేరు అంటే వారికి మనసు లేదు, మనసున్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే. కాబట్టి ఈ జగమంత కుటుంబం తన కుటుంబంగా భావించి తనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, పేదవాడైతే చాలు అన్న గొప్ప మనసుతో ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక మీరు చూస్తే దిశ ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ కి ఏ విధంగా జగనన్న చెలించిపోయి దిశ చట్టాన్ని తీసుకొచ్చారో మనం చూసాం. ఈ రోజు మహిళ తనను తాను రక్షించుకోవడంతో పాటు తన బిడ్డల్ని రక్షించుకొని వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకోవడం మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మహిళకి ప్రతి దశలోనూ అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. కామాంధుల నుండి కాపాడేందుకు జగనన్న ఆడబిడ్డల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిశ అన్న పేరులోనే గొప్పతనం ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. డి అంటే డెడికేషన్, ఐ అంటే ఇన్స్పిరేషన్, ఎస్ అంటే సెక్యూరిటీ, హెచ్ అంటే హానర్, ఏ అంటే అష్యూరెన్స్. మహిళకు చిత్తశుద్ధితో భద్రతను, గౌరవాన్ని కల్పించే స్ఫూర్తిదాయకమైన చట్టం ఈ చట్టం. తప్పు చేసినోడిని శిక్షించిందే కాకుండా అసలు ఆడపిల్ల అఘాయితమే జరగకుండా అరికట్టేందుకు దిశ యాప్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకురావటం బట్టి ఆడపిల్లల రక్షణలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను. దిశ చట్టం కేంద్రంలో ఉండి అమలు కాలేదు, కానీ ఆ స్ఫూర్తిని పోలీసు శాఖలో నింపి అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు మీరు చూస్తే ఏదైనా వేధింపులు జరిగినా, అఘాయితం జరిగినా 7 రోజుల్లోనే దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన ఘనత మన పోలీసులకే దక్కింది. దిశ చట్టం స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేసుల దర్యాప్తు వేగంగా జరగాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్లు అవసరమని 87 కోట్లతో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు వారం రోజుల్లోనే ఫోరెన్సిక్ నివేదికలు అందుబాటులోకి వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అంటే 6 నెలల నుండి 12 నెలల వరకు టైం పట్టడం వల్ల అనేక కేసుల్లో జాప్యం జరిగేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పోక్సో చట్టం కింద నమోదైన కేసులు త్వరగా విచారణ జరిగి నేరస్తులకు త్వరగా శిక్షలు పడేందుకు 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా 12 మహిళా కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవైపు నిందితుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా బాధితులకు కూడా కొండంత అండగా నిలబడింది జగనన్న ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు హయాంలో 2014 నుండి 2019 వరకు ఎస్సీ ఎస్టీ బాధితులకు అందాల్సిన పరిహారం కూడా ఇవ్వకపోవటం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని జగనన్న ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలోనే 120 కోట్లు ఎస్సీ ఎస్టీ బాధితులకి పరిహారంగా ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బాధితులకి తక్షణమే ఎక్కడైనా ఫిర్యాదు చేసి నమోదయ్యేలాగా 0 FIR ని కూడా తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా అందరికీ తెలియజేసుకునేది ఒక్కటే, దిశ యాప్ని ఇప్పటికీ 1,29,87,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిని ఉపయోగించి ఎవరైతే పోలీసు సహాయం కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా 5 నుంచి 10 నిమిషంలో పోలీసులు వెళ్లి కాపాడిన పరిస్థితులు మీరు చూశారు. కాబట్టి ప్రతి మహిళ, ప్రతి ఆడపిల్ల, ప్రతి ఒక్కరూ కూడా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మిమ్మల్ని రక్షించుకోవడమే కాకుండా మిమ్మల్ని రక్షించేందుకు పోలీసులకు కూడా మీరు ఫోన్స్ కానీ లేదా ఫోన్ షేక్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నమోదైన కేసుల్లో
97.68% కేసుల్లో దర్యాప్తు కూడా పూర్తయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆడపిల్లల రక్షణ కోసం నిరంతరం దిశ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు 900 ద్విచక్ర వాహనాలు 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలు కూడా తీసుకొచ్చారు దిశ కాల్పై తక్షణమే ప్రతిస్పందించేందుకు 3000 వాహనాలను కూడా అందుబాటులోకి ఉంచాం ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేవు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే ఆడపిల్లలంటే ఎంత గౌరవం ఆడపిల్లలంటే ఎంత అభిమానం ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో జగనన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ గతంలో మీరు చూశారు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకునే వాళ్ళం కానీ జగనన్న తీసుకొచ్చిన రెవల్యూషన్ చూసిన తర్వాత ప్రతి ఆడబిడ్డ ఆ అంటే అన్న ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తూ ఉంటే మాకంతా ఎంతో గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆడపిల్లల గురించి మాట్లాడే అర్హత లేని తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆడవాళ్ళ కోసం ఇన్ని చేసిన జగనన్నని ఉన్మాది అనటం నిజంగా చాలా బాధాకరం ఇక్కడున్న సోదరులను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు కన్నా ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్మాది ఉన్నారా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా వనజాక్షిని నడి రోడ్డు పైన చింతమనేని కొడితే సెటిల్మెంట్ చేసిన ఉన్మాది ఎవరు చంద్రబాబు అచ్చం నాయుడు దళిత మహిళని బూటుతో తంతే తమాషా చూసిన ఉన్మాది ఎవరు చంద్రబాబు బోండా ఉమా ఒక తల్లి కూతుర్లని ఆస్తి కోసం నరకం చూస్తే నరకం చూపిస్తే చోద్యం చేసిన ఉన్మాది ఎవరు చంద్రబాబు టాల్ మనీ సెక్స్ రాకెట్ లో బుద్ధ వెంకన్న ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే వాళ్ళని కేసులు పెట్టకుండా అడిగిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన ఉన్మాది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను ఈరోజు జగనన్నని భయపెట్టాలని ఈరోజు రాష్ట్ర నలుమూలల దొంగలందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా మీటింగ్లు పెడుతున్నారో మీరు చూస్తున్నారు జగనన్నని భయపెట్టాలంటే మీరంతా మరో జన్మ ఎత్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను 2019 లో పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో పౌరుషం ఉంటే మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా ఒకరికేమో 175 సీట్లు పెట్టడానికి క్యాండిడేట్ లేరు చంద్రబాబు నాయుడికేమో 60 చోట్ల క్యాండిడేట్ లేరని లోకేషే మొన్న మాట్లాడాడు కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు మగవాళ్ళేమో ఏడుస్తారు ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపించింది వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సైనికులు తొడగొడితే చంద్రబాబు నాయుడికి అంతకి గుండె ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశమైన జనసేన అయినా డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు లీడర్ అని కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు ఇంకొక ఆయనేమో నించిన 2 చోట్ల కూడా ఓడిపోయాడు అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఈ ప్లీనరీ నుంచి అందరూ కూడా
తెలుగుదేశం జనసైన్యకి తెలియజేసే విధంగా రాబోయే 2024 లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ఎయిమ్ ఫర్ 175 సీట్స్ అంటూ 175కు 175 గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జై జగన్! వైఎస్ఆర్! వైఎస్ఆర్! జై జగన్!